ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గతంగా 5 సంతకాలు పెట్టడం జరిగింది ఆయన. ఏమో తెలియదు. సంతకం పెట్టేశారు ఇప్పుడు మెగా డిసి మీద సంతకం చేశారు ఆయన. సో ఎలా దాన్ని ఎలా చూస్తారు? అవును చెప్పింది చేశాడుగా. అంటే సంతకం అయితే పెట్టేశారు చెప్పింది చేశారు. ఆయన చెప్పిన వాడిని చేస్తాడేమో చూడాలి మరి. ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఈరోజు బాధ్యతలు కూడా తీసుకున్నారు ఛాంబర్లోకి వెళ్ళి. ఓకే ఎలా చూస్తున్నారు దాన్ని? చంద్రబాబు గారు అంటే ఆయన క్యాపబిలిటీ ఉన్న పర్సనే. ఆయన ఏంటో అందరికీ తెలిసినోళ్ళు. చిన్న 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 పాపను అడిగిన ఎవరైనా చెప్తారు చంద్రబాబు గారు ఏంటంటే. ఓకే అన్నా ఓకే ఇంకేంటి అంటే మరి అధికారంలో రాకముందు ఆయన చెప్పింది ఏంటంటే మొదటి సంతకం మెగా డిసిషన్ చేస్తా అన్నారు. నిన్న అయితే ఎటువంటి సంతకాలు అయితే ఏమీ చేయలేదు. ఓకే రైట్. బట్ ఈ రోజు అయితే మొదటి సంతకం దాని మీదే చేశారు. ముఖ్యమంత్రికి బాధ్యతలు స్వీకరించారు. ఎలా చూస్తారు దాన్ని? పర్లా అందరూ బాగానే చూస్తారు దాని గురించి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి బాధ్యతలు స్వీకరించారు దాని గురించి చేస్తారు. అనుభవం గల ఆయన చేస్తాడు. సో ఎన్నికల ముందు ఆయన చెప్పినట్లుగా మొదటి సంతకం మెగా డిసిషన్ చేస్తా అన్నారు సార్. బట్ నిన్నైతే చేయలేదు. బట్ ఇప్పుడు వెంటనే మెగా డిసిషన్ సంతకం చేశారు ఆయన. చేస్తారు. అదే సార్ చేశారు. మొదటి సంతకం డిఎస్సి మీద చేశారు మెగా డిసిషన్. చెప్తున్నా చేసేవాళ్ళు చేస్తారు. అందులో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు సార్ దాని గురించి అంటే స్వీకరించారు మంచి చేస్తారని అనుకుంటున్నాం. ఛాంబర్లో అడిగి పెట్టారు మంచి చేస్తారని అనుకుంటున్నాం. చేస్తే బాగుంటుంది చేయాలని ఆశిద్దాం ఆశిద్దాం. సో ఎన్నికల ముందు మొదటి సంతకం మెగా డిసిషన్ చేస్తా అన్నారు ఆయన. అవును మరి నిన్నైతే చేయలేదు సార్ ఏది కూడా చేయలేదు. ఇంకా ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కదా పెట్టిన తర్వాత. ఇప్పుడు బాధ్యతలు స్వీకరించి మొదటి సంతకం దాని మీదే చేశారు సార్. చేస్తే మంచిదే కదా. ఆ తర్వాత ఏంటంటే జగన్ కన్నా ఎక్కువ ఇస్తానన్నారు. ఇది మన 3,000 4,000 చేస్తా అన్నారు. ఇవన్నీ నిరుద్యోగులు 16,000 పోస్టులు సంబంధించి ఇప్పుడు సంతకం చేశారన్న ముఖ్యమంత్రిగా మొదటి సంతకమే. అంటే మేము కూడా అర్థం చేస్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పింది చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మొదటి సంతకం మెగా డిసి మీద సంతకం పెట్టారు దాని గురించి. నాకు జీతాలు పెడుతున్నాను అయ్యా. మీరు ఏం చేస్తారు సార్? ఎంపీలో చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ చూడలే చూడ. నేను 29 సంవత్సరాల నుంచి చేస్తాను కానీ మాకు 18,000 తప్ప మాకు జీతాలు ఇంకా పెరగలేదు. యుద్ధం మీకు కూడా మంచి జరగాలి. బట్ ఇప్పుడు సార్ మా ఏరియా ఉందో ఇప్పుడే మరే జ్ఞానం గెలిపించాంగా అందరం కలిసి. సార్ ఎన్నికల ముందు ఏదైతే ఉంచారో చెప్పారో మొదటి సంతకం మెగా డిసి చేస్తా అన్నారు చేశారు. సో దాన్ని ఎలా చూస్తారు? మరి మా జీతాలు పెంచి ఉద్యోగాలు ఎత్తే ఆయన మళ్ళీ గెలుపుతారు. ఇది సార్ నిరుద్యోగ సంబంధించి మెగా డిఎస్సి. సో అదైతే సంతకం చేశారు ఆయన దాన్ని ఎలా చూస్తారంటున్నారు? మంచిదేగా నేను అదే చెప్తున్నా. గెలిస్తే పరిపాలన బాగా చేస్తే మళ్ళీ గెలుపుతారు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఛాంబర్లో అడిగి పెట్టారు ఎలా చూస్తారు? బాగానే ఉంటుంది ఇబ్బంది ఉండదు. నెంబర్ వన్ సో మొదటి సంతకం కూడా చేశారు సార్ మెగా డిఎస్సి మీద. మరి 16,000 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎలా చూస్తారు దాన్ని? ఆయన బాగా ఇబ్బంది ఉండదు బాగా చూస్తాడు. మరి అన్నా క్యాండిల్ కూడా తిరిగి ఓపెన్ చేస్తామంటున్నారు దాని మీద కూడా సంతకం పెట్టారు. చేస్తాడు మాట నా తప్పుడు చేస్తాడు. అలాగే చూసినట్లయితే ఎవరికి తప్పాత వాళ్ళ పెన్షన్ కూడా పెంచుతూ 4,000 పెంచుతున్నా అన్నాడు. పెంచుతాడు సంతకం పెట్టారు సార్. పెట్టాడు పెట్టాడు. ఎలా చెప్పిన మాటగా సంతకం పెట్టారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతారు? చేస్తాడు చేస్తాడు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇంతకుముందు గతం వేరు ఇప్పుడు వేరు అన్నది అన్నట్టు చేస్తాడు. ఇప్పుడు మొత్తం 5 ఫైల్ మీద సంతకాలు పెట్టారు. చేస్తాడు ఇబ్బంది ఉండదు. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో ఎలా ఉండొచ్చు? బాగానే ఉండదు. ఆయన వల్ల నిరుద్యోగ యువతంతా ఎదురు చూస్తున్నారు అన్న మెగా డిఎస్సి కోసం. 16,000 పోస్టులకు సంబంధించి ఆయన సంతకం చేశారు. ఓకే అది కరెక్ట్గా అందాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేల కొడుకులు కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ వాళ్ళ రిలేటివ్ కానీ పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా అవునా ఏ టు జెడ్ వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. ఒక 5 గంటల నీ చేతిలో నుంచి 10 మంది చేతిలోకి వెళితే దాంట్లో ఏమి ఉండదు. అక్కడ నా చేతిలోకి వచ్చేప్పటికి ఏమి ఉండదు. అర్థమైందా? అలాంటిది అది అందేటట్టుగా మీరు ప్రజల దగ్గరికి నిజంగా వెళ్ళి అది అర్థమైందా అలా వెళ్ళి చెయ్యాలా అంతవరకే క్లారిటీ అది. అంటే అన్నా క్యాంటీన్ ఏదైతే ఉన్నాయో వాటిని తిరిగి ఓపెన్ చేస్తాం దా ఫైల్ మీద సంతకం పెట్టారు. అదైతే అందరికీ కావాల్సిందే. ఆటో వాళ్ళైనా ఎవరన్నా గబుక్కున్న రోడ్డు మీద అడుక్కునే వాడైనా ఒక 5 రూపాయలైనా దానం చేసుకుని అయినా తినగలడు. అది క్లారిటీగా ఉండాలి. అది పొద్దున సాయంత్రం పెడితే బాగుంటుంది. అది ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళం అంటే ఏదో కష్టపడి పనిచేసి ఇంట్లో ఏదో ఒకటి తింటాం. మరి అడుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పూటే భోజనం అంటే మరి సాయంత్రం పూట ఎలా తింటారు? అది కూడా ఉండాలి కదా. సాయంత్రం పూట కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బెటర్. 2,000 4,000కి సంబంధించి వికలాంగులకు 6,000 ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టారు ఆయన.
అది నిజంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో జగన్ గారు పెట్టిన వాలంటీర్లు, అది వాళ్ళని అలాగే ఉంచి వాళ్ళని ఇంటికి ఎలాగైతే పంపిస్తున్నారో అలాగే పంపించాలని. పెన్షన్ పెంచే విషయం మీద సంతకం పెట్టారు, అది 30% వెళ్తాయి, 70% వెళ్ళదు, అది పచ్చి బూత్. 100% వెళ్తాయి అనేది పచ్చి బూత్. ఇప్పుడు నేను చదువుకున్నా, ఒక క్లారిటీ ఉన్న పర్సన్, ఓకే, చదువు లేని పర్సన్ ఏం చేస్తాడు, ఏం చెప్పగలడు? మీలాంటి వాళ్ళతో మీడియాతో భయపడి చెప్తారు, భయపడకూడదు. ఎందుకు భయపడాలా? వాళ్ళు అన్న చేస్తారండి, అవును కమన్ మ్యామ్. ఎవరేం చేస్తారు? అదే ఓటేసింది. నేనైతే నేను అడిగే హక్కు ఉంది, ఏదైనా చేయగలను, మాట్లాడగలను. అది జగన్ అయినా చంద్రబాబు గారు అయినా ఎవరైనా నేను మాట్లాడతాను. సరే ఓకే, బాగానే ఉంది మీరు మాట్లాడుతున్నారు. స్థలాలు ఎంతమందికి ఇచ్చారో క్లారిటీగా? దాంట్లో 20% ఇచ్చుంటారు గవర్నమెంట్. ఎందుకంటే ఈ చైర్మన్ పోస్టులు ఉంటారు చూసా, వాళ్ళు కౌన్సిలర్ పోస్టులు ఉంటారు చూసా, వాళ్ళు చుట్టాలకే వెళ్ళిపోతున్నారు తప్ప నేను అట్లా ఒక ఐదు గంట నీ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చేప్పటికి ఏముండదు, ఒక నీళ్ళే. అది వాలంటీర్లు ఏదైతే ఉన్నారో, మరి ఎన్నాళ్ళ నుంచి వాలంటీర్గా ఎవరైతే ఇంటి దగ్గరికి వెళ్ళి కొండలపైకి వెళ్ళి భోజనం కానీ బిర్యానీ పింఛను కానీ ఓకేనా బియ్యాలు కానీ ఏదైనా వాటి జట్టు వెళ్తాయి. మరి ఎన్ని సంవత్సరాలు నువ్వు 14 సంవత్సరాలు ఏదో చేశానన్నారు చేశానన్నారు, మరి ఈ ఆలోచన నీకు చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు? అదే నువ్వు మిస్ అవ్వకుండా దాన్ని అలా ఫాలో అప్ అయితే బాగానే ఉండేది. ఆ ఒక్క చిన్న జగన్ గారు చేసిన దాల్లో మంచి ఉపాయం ఏంటంటే పింఛన్ ఇంటికి వెళ్ళివ్వడం, ఒక బియ్యం కూడా బండి ఇంటికి వెళ్ళివ్వడం, ఈ రెండు ప్లస్ పాయింట్లు చేశారు. చదువు అంటావా, ఈ స్కూల్ కూడా మంచి నీట్గా చేశారు. మూడు ఆయన ఎలా ఏంటంటే చదువు, హాస్పిటల్, ఈ రెండు బాగుండాల. మెయిన్ ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే చెప్పండి, ఆయన కూడా ఇలా ఫాలో అప్ అయ్యి ఆయన ఆ ఉన్న దాంట్లోనే ఎలా కొట్ట, నీకున్న నాలెడ్జ్ ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు సీనియర్ ఓకేనా. చంద్రబాబు గారు అనే వ్యక్తి సీనియర్, ఆ నీ ఆలోచన నీది. ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాపి ఒక వారంలో ఒక రోజైనా ప్రజలకి మాట్లాడుకునే అవకాశం అన్న ఇమ్మని కోరుకుంటున్నాను. ఒక అడుగు లేట్ అవ్వచ్చు, పరిపాలన బాగుంది. అదే సార్, 16,000 పోస్టులకు సంబంధించి నిరుద్యోగ యువత అంతా ఎదురు చూస్తున్నారు, సో దాని మీద మొదటి సంతకం పెట్టారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. వస్తే ఎక్కడ పోతే ఉండ ఉద్యోగాలు వస్తాయి. ఓకే, కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, సరి చేసుకుంటారు, సమర్థులు ఉండరు, సమర్థవంత గల ఆయన చేస్తారు. మరి రెండో సంతకం వచ్చి ల్యాండ్ రెడీ లాక్ట్ ఏదైతే ఉంది దాన్ని రద్దు చేస్తామన్నారు, ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టారు సార్. దాని మీద నాకు ఐడియా లేదు. సరే, మరి మూడో సంతకం వచ్చి అన్నా క్యాంటీన్లు, అది ధర్మం, అది చేస్తారు, దానికి కూడా సంతకం. అది చాలా మంది పేదలు ఉంటారు, వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తారు. ఒక్కో టైంలో నేను చేస్తే చాలా బాగుంది ఆ భోజనం. అది అది కరెక్ట్, అసలు ముందు ఫస్ట్ పెట్టవలసింది అది. అది సార్, అది కూడా ఓపెన్ చేయడానికి తిరిగి దాని మీద కూడా సంతకం పెట్టారు అంటున్నారు. పెట్టారు, పెడతారు, చేస్తారు, అది చెయ్యాలి. ఇప్పుడు పని చేసుకునే వాళ్ళు ఒక రోజు నుండి ఉంటుంది, ఒక రోజు లేని ఉంటుంది. పనికాడికి వెళ్ళినాక లేకపోతే ఆ దగ్గరలో తినేసి ఆ రోజు బతికిపోతారు కదా, అది మంచి పనే కదా. మరి నాలుగో సంతకం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు అవ్వదాతలకు సంబంధించి పెన్షన్ పెంపు, వచ్చిన నెల నుంచి ముసలవాళ్ళకి 4,000, వికలాంగులకు 6,000, దాని మీద కూడా సంతకం చేశారు. ఇస్తారు, పెద్దవాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఉంది ఇస్తారు. మరి ఏదైతే ఉందో ఐదోది విద్యార్థులకు సంబంధించి, వాళ్ళకున్న స్కిల్ సంబంధించి కావచ్చు, ఆ రికార్డ్ సంబంధించి అది కూడా చేశారు. సో మొత్తంగా 5 సంతకాలు చేశారు ఇదో చంద్రబాబు నాయుడు గారు. ఎలా చూస్తున్నారు దాన్ని? చూద్దాం, చెయ్యాలి, వాళ్ళేం చూడాలి కదా, అన్నీ కరెక్ట్గా ఇదైపోవు కదా, కొద్దిగా టైం పడుద్ది, వస్తుంది, బాగుంటుంది. ప్రభుత్వం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? బాగుంటుంది అని అనుకుంటున్నాను, నేను బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు జరిగిన పరిణామం చూసారు కదా, ఎవరి మీద ఆధారపడి కేంద్రం అయినా ఇక్కడైనా ఏదైందో వస్తుంది, అంతే. సో వీళ్ళకి ఎంపీల బలం ఉంది కాబట్టి మీరు చెప్పినట్టుగా అంతే. ఇప్పుడు అదృష్టం ఆయన దగ్గరకు వచ్చిందండి, ఆయన అవసరం పడింది దేశానికి కూడా, దాన్ని బట్టే నడుతుంది ప్రభుత్వం. అలాగే ఓన్లీ ఇది ఒక సంతకం ఉంది కదా, అప్పుడు జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఎలాగే అన్నీ చేశారు, మధ్యలో వచ్చేసి ఫెయిల్ అయిపోయారు. మరి ఈయనంటే ఇప్పుడు సెంట్రల్ నుండి కూడా ఈయన సపోర్ట్ వచ్చింది కాబట్టి అన్ని చేసి డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అయిపోయిందా? అది కూడా మంచి,
ఆయన ఏం చేసినా కానీ మంచిగా ఇప్పుడు చేస్తుంది చెప్పినట్టు చేస్తే మంచిదే, అలాగేనంటే కంటిన్యూ చేసుకుంటా వెళ్తే బాగుంటుంది అంటే ఆంధ్ర డెవలప్మెంట్ అయింది అని అనుకున్నాను. అంటే మూడో మొత్తం అయి చేశారు సార్, మూడోది వచ్చి ఏదైతే అన్నా క్యాంటీన్ అది బాగుంది, అది కూడా బాగానే ఉంది, అది మంచిదే. అంటే మేము అనుకున్నది అదే. ఇప్పుడు పోయినసారి అంటే అప్పుడు నేను కూడా జగన్కే ఓటేసాం పోయినసారి, ఎందుకంటే ఏదన్నా ఒక ఛాన్స్ ఇస్తే మార్పు చేస్తానన్నారని. వాళ్ళ ఫాదరు చేశారు కాబట్టి ఆయన చేస్తారనుకుని మేము అనుకున్నాం, కాకపోతే ఆయన అంత సక్సెస్ అవ్వలా. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఈయనకే ఓటేసాం, ఈయన కూడా బాగా చేస్తే మళ్ళీ ఆయనే కంటిన్యూ ఉంటారు. ఓపెన్ చేస్తారు అన్న క్యాంటీన్ ఎలా చూడొచ్చు దాన్ని? చేశారు, చేశారంటే చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. ఓకేనండి. నాలుగో సంవత్సరం మీరు చెప్పింది ఎవరైతే పెన్షన్ సంబంధించి మంచిదే అండి, చేయాలనుకునే మేము అనుకున్నాం, అదే విధంగా అవుతుంది కాబట్టి ఓకే. ఇంకా ఇవే కాకుండా ఏంటంటే మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తే నిరుద్యోగులకి లేకుండా ఉద్యోగాలు హైదరాబాద్ పరిగెత్తకుండా మన ఆంధ్ర వాళ్ళు ఇక్కడే మన ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అది చేసిన మంచిదే, ఆయన చెప్పినట్టు చేసుకోతున్నారు కాబట్టి మాకు సంతోషంగానే ఉంది. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? బాగుంటుంది రానున్న రోజు, ఇదే చెప్పింది చేసుకుని వెళ్తున్నారు కాబట్టి బాగుంటుంది అని అనుకుంటున్నాం. 99% ఉన్నారు కాబట్టి 100% ఛాన్సెస్ ఉన్నాయి. మన రాష్ట్రానికి రావాల్సిన పోలవరం సంబంధించి కావచ్చు, పోలవరం కానీ స్పెషల్ స్టేటస్ గురించి ఏమైనా మాట్లాడుతుంది అంటారా? మీరే చెప్పాలి పబ్లిక్గా. అదే స్పెషల్ స్టేటస్ కూడా తీసుకొచ్చేస్తే మనకి ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు ఆయనకి అంత ఇప్పుడు దాకా లేదు కదా, ఉంది కాళ్ళకి. సెంట్రల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ అటు బీజేపీ అటు వరుస నితీష్ కుమార్ గారు ఉంది కాబట్టి బీహార్లో, వాళ్ళు అలాగే వాళ్ళు కూడా వాళ్ళు కావాల్సిన అన్ని తీసేసుకున్నారు. అంటే వాళ్ళ స్టేట్కి సంబంధించిన మన స్టేట్ కూడా అలాగే తీసేసుకుంటే మనకు బాగుంటుంది. నిధులు కానీ ఏదన్నా కానీ మనకి అంటే మనకి అంటే విడిపోయినప్పుడు మనకు రావాల్సిన వాస్తవంగా రావాల్సిన అన్ని తీసేసుకుంటే చాలా బాగుంటుంది. నమ్మకం తీసుకొచ్చి చేస్తారు ఉందండి. ఇప్పుడు మనం ఏంటంటే పూర్తిగా చేయకపోయినా ఏంటంటే ఆయన అది ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆయనకే ఇచ్చి, అంటే ఏది 5 సంవత్సరాలు పూర్తిగా అవ్వదులేండి. మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా చిన్న ఇల్లుకే 2 సంవత్సరాలు పట్టింది కాబట్టి ఇంత డెవలప్మెంట్కి టైం పట్టింది, తొందరపడకుండా ఇంకో 5 సంవత్సరాలు కూడా ఛాన్స్. అంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి వెళ్ళారు, సో ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించారు, సో దాని గురించి అభిప్రాయం? కారణంతో మా సేఫ్టీ మంచి ఇబ్బంది మంచి బాగుంటుంది. రోడ్డు పొడవునా కూడా అమరావతి రైతులు వెల్కమ్ చెప్పారు. ఆయన వెల్కమ్ చెప్పి బాగానే ఉంది, ఇబ్బంది లేదు. మేము వేసింది కూడా అంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, బాగుంది పరిపాలన బాగుంటుంది, మాకు రాజధాని వల్ల రేట్లు అవి కలుస్తాయి, అన్నిటికీ బాగుంటుంది. మాకు తాడికొండ కింద కదా వచ్చేది, మాది కోరపాడు, అది కోరపాడు తీసుకున్నారు. సో దాని గురించి ఇప్పుడే ఛాంబర్ లోకి వచ్చారు. అవును, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆయన బాధ్యతలు ఆయన చేస్తాడు. మన ముఖ్యమంత్రి అవును ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి? మార్పు వచ్చింది, ఆయన బాధ్యతలు ఆయన చేస్తాడు, ఇది కూడా చూస్తారు జనాలు. ఓకేనా? నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఏదైతే మెగా డేస్, అవును వాళ్ళకి సంతోషమే కదా. 16,000 పోస్టు సంబంధించి నిలబెట్టుకున్నాడుగా సంతకం చేసి చూద్దాం, మార్పు వచ్చింది కాబట్టి అన్ని సరిగ్గా చేస్తారేమో. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు గురించి, దాని గురించి కూడా పెట్టారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ ఏమో కదా, అది వాళ్ళు వాళ్ళు చెప్పాలి. ప్రస్తుతానికి వీళ్ళైతే ఆపినట్టే, కూటమిలో కలుసున్నారు, వీళ్ళైతే ఆపుతారు. మరి మూడో సంతకం పెన్షన్లకు సంబంధించి సార్ అది ఇచ్చేస్తారు, అది కూడా పెట్టారు ఇచ్చేస్తారు. అది నాలుగో సంతకం వచ్చి మన అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేస్తారంట, చేస్తుండొచ్చు, అది కూడా మంచిదే కదా. ఐదో సంతకం ఎవరైతే ఎంతమంది చదువుకున్నారో వాళ్ళకి సంబంధించిన లెక్కలు అన్నమాట, ఎంతమందికి నైపుణ్యాలు ఏంటి అనేది. దాని మొత్తం 5 సంతకాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకునేది ఉంది, వాళ్ళు చేయనివ్వండి, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా బాధ్యతగా చేస్తామని, చూద్దాం.